ఈనాడు మెయిన్ ఎడిషన్ చూసుకుంటే గనక మనకి ఇక్కడ ఎలా ప్రచురించారో, సో ఇందులో ముఖ్యంగా ఒక 5 కథనాలు అయితే ఉన్నాయి. ఆ 5 కథనాలు ఏంటి అన్నది నేను ఒకసారి మీకు చదివి అయితే వినిపిస్తాను. పొలాలు బీడు ఏది రైతుకు తోడు అంటూ వానలేక ఎండుతున్న పైర్లు, కొన్ని చోట తొలగింపు, రాష్ట్రంలో తీవ్ర వర్షభావం, 56% సాగు, ప్రత్యామ్నాయ సాగు ప్రణాళికలు జాప్యం అంటూ ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే హైలైట్ చేశారు. అంతేకాదు ప్రారంభానికి ముందే కూలిన జగనన్న బస్ బే అంటూ ఇంకొక ఇమేజ్ ను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. విశాఖపట్నంకి సంబంధించి దీనికి నిర్మాణానికి ఆయన ఖర్చు 40 లక్షలు, విశాఖలో ఘటన, ప్రయాణికులకు తప్పిన ముప్పు అంటూ ఒక న్యూస్ ని హైలైట్ చేశారు ఇక్కడ. ఇక మనం మూడో న్యూస్ చూసుకుంటే గనక ఎన్టీఆర్ శత జయంతి స్మారక నాణం విడుదల. సో చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, ఇక జేపీ నడ్డా అవ్వచ్చు, పురంధేశ్వరు అవ్వచ్చు, తదితరులు రాష్ట్రపతి భవన్లో ఈ ప్రత్యేక కార్యక్రమానికి హాజరు కానున్నారు అంట. దానికి సంబంధించిన న్యూస్ ను కూడా వీళ్ళు హైలైట్ చేశారు. అలాగే చంద్రబాబు ఉపరితలంపై, చంద్రబాబు ఉపరితలంపై ఉష్ణోగ్రత ఎంతంటే అంటూ ఒక న్యూస్ ను హైలైట్ చేశారు. యాక్చువల్గా మన వాళ్ళు 20-30% ఉంటుంది అనుకున్నారు, కానీ 70 డిగ్రీల సెంటీగ్రేడ్ కూడా ఉంది అంట చంద్రబాబు మీద. ఆ న్యూస్ ను కూడా వాళ్ళు హైలైట్ చేశారు. అంతేకాదు కొన్ని నియోజకవర్గాల్లో ఈ ఎమ్మెల్యే మాకొద్దు, జగనన్నే వద్దు, ఈ ఎమ్మెల్యే మాకొద్దు అంటూ కొంతమంది వైసీపీ కార్యకర్తలు అక్కడ న్యూస్ ని అయితే హైలైట్ చేశారు దానిని కూడాని. సో ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో హైలైట్ చేసే న్యూస్లు. సో ఇక మనం సాక్షి మెయిన్ ఎడిషన్ చూసుకుంటే కనుక వాళ్ళు ప్రచురించారు ఇట్లాగా. సో ఇందులో మొత్తం 7 మెయిన్ న్యూస్లు అయితే ఉన్నాయి. 7 మెయిన్ న్యూస్లు ఏంటి అన్నది అయితే మీకు చదివి వినిపిస్తాను నేను. సో విశ్వ విజేత అంటూ ఇంకొక న్యూస్ ని అయితే ఇక్కడ చేశారు. నీరజ్ చోప్రా ప్రపంచ ఛాంపియన్షిప్ లో గోల్డెన్ త్రో అని అయితే చెప్పారు. సో దానికి సంబంధించిన న్యూస్ ని హైలైట్ అయితే చేశారు. అండ్ రెండవది ఏంటి అంటే ఏపీ బీమా ది బెస్ట్, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాకు జాతీయ స్థాయిలో ప్రశంసలు, మేము అనుసరిస్తామంటున్న పలు రాష్ట్రాలు అంటూ ఇంకొక న్యూస్ ని అయితే హైలైట్ చేశారు. అంతేకాదు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ట్రోఫీలో రాయలసీమ కింగ్స్ జట్టు అని అయితే ఇంకొక న్యూస్ ని హైలైట్ చేశారు. ఇందులో ఏపీఎల్ నిర్వహణ బేష్ అంటూ యువ క్రికెటర్లకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మంచి వేదిక అంటూ కొంతమంది అయితే, అంటే మాజీ కెప్టెన్ కృష్ణమాచారి, శ్రీకాంత్ రెడ్డి అయితే, శ్రీకాంత్ అయితే కనుక దాన్ని హైలైట్ అయితే చేశారు. అండ్ అలాగే నిన్న నరేంద్ర మోడీ గారు నైతిక కృత్రిమ మీద అత్యావశ్యం, లేదంటే సమాజంపై ఏ ప్రతికూల భావాలు తప్పవు, G20 సదస్సులో ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాన నరేంద్ర మోడీ అంటూ ఇంకొక న్యూస్ ని అయితే హైలైట్ చేశారు. అంతేకాదు ఇక మనకి ఇంకొక న్యూస్ ను కూడా ఆయన ఏమన్నారు అంటే మహిళా సాధికారతకు చంద్రయాన్ 3 చిహ్నం అన్నారు. ఎందుకంటే అందులో మహిళలు చాలా కృషి అయితే చేశారని అయితే దానికి సంబంధించిన న్యూస్ ను కూడా వీళ్ళు హైలైట్ చేశారు. అంతేకాదు నేడు జగనన్న విద్యా దీవెన సాయం అంటూ ఈ సంవత్సరానికి సంబంధించి ఏదైతే విద్యా దీవెన అందాల్సి ఉందో స్టూడెంట్స్ కి, దానికి సంబంధించిన న్యూస్ ను కూడా వీళ్ళు హైలైట్ చేశారనమాట. అలాగే ఇంటికే ఈ పాఠం అంటూ ఇంకొక న్యూస్ ని హైలైట్ చేశారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విద్యా, డిటిహెచ్ ఛానల్ ద్వారా బోధన అంటూ 3 నుంచి 9వ తరగతి వరకు డిజిటల్ కంటెంట్ అంట, దానికి సంబంధించిన న్యూస్ ని ఇంకొకటి హైలైట్ చేశారు. అలాగే 1 నుంచి ఉపాధి ఆధార్ చెల్లింపులు అంటూ జాబ్ కార్డులు, ఆధార్, బ్యాంక్ ఖాతాలు అనుసంధానం తప్పనిసరి అంటూ ఇంకొక న్యూస్ ని కూడా వీళ్ళు హైలైట్ చేశారు. ఇది ఈరోజు సాక్షి పేపర్లో హైలైట్ చేసిన న్యూస్. ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్ చూసుకుంటే కనుక వాళ్ళు ఈరోజు పేపర్ని ఇలా ప్రచురించారు. సో ఇందులో మనకు మరి ముఖ్యంగా ఒక 7 న్యూస్లు అయితే ఉన్నాయి. 1, విశాఖలో కూలిన బస్ షెల్టర్ నిర్మాణంలో ఉండగానే ఘటన అంటూ ఒక ఇన్ఫర్మేషన్ హైలైట్ చేశారు. అలాగే ఇంకా రెండోది మనం చూసుకుంటే ఉద్యోగులపై కపట ప్రేమ, ఇళ్ల స్థలాలు ఇస్తానంటూ సర్కారు ఓట్ల వల అంటూ ఇంకొక న్యూస్ ని అయితే హైలైట్ చేశారు. అలాగే జిపిఎస్ ఆర్డినెన్స్ కు ఓకే, షార్ట్ సర్క్యులేషన్ ద్వారా క్యాబినెట్ ఆమోదం, సీఎం సంతకం కోసం ఫైలు, రేపో మాపో గవర్నర్ కు, కొందరికే క్రమగత బద్దీకరణ అంటూ ఇంకొక న్యూస్ ని కూడా హైలైట్ చేశారు. చందమామ చల్లనేమీ కాదు, ఉపరితలంపై 50 నుంచి 70 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది అంటూ ఇంకొక న్యూస్ ను కూడా హైలైట్ చేశారు. అలాగే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే, దానికి సంబంధించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే మాట్లాడారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు హైలైట్ చేశారు. ఇక మనం చూసుకోవచ్చు నేడు ఎన్టీఆర్ 100 రూపాయల నాణ్యం విడుదల, దానికి సంబంధించి హాజరు కానున్న చంద్రబాబు, పురంధేశ్వరి, అలాగే నందమూరి కుటుంబ సభ్యులు అంటూ దానికి సంబంధించిన న్యూస్ ను కూడా వీళ్ళు హైలైట్ చేశారు. నేటి పేదలే రేపటి మధ్యతరగతి,
అంటూ పేదరికాన్ని వదిలి నియో మీడియా మిడిల్ క్లాస్ కు వీరే దేశంలో అతిపెద్ద వినియోగదారులు, దేశ ఆర్థికాభివృద్ధి వారే చోదకులు అంటూ జీ20 సదస్సులో ప్రధాని మోదీ చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు హైలైట్ చేశారు. అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నిన్న విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం, జగన్ పెంచిన పనులు కూడా అంటూ లోకేష్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. దానికి సంబంధించిన న్యూస్ను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. రైతన్నలకు వాన వేతలు అంటూ వానలు పడటం లేదు, దానికి వల్ల జగన్మోహన్ రెడ్డి వల్ల ఇలా జరుగుతుంది అంటూ ఇంకొక న్యూస్ను కూడా హైలైట్ చేశారు. సో ఇది ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్లో హైలైట్ చేసిన న్యూస్లు. సో మనం ఆంధ్రప్రభ మెయిన్ ఎడిషన్ చూసుకుంటే కనుక ఒక మెయిన్గా ఒక 6 న్యూస్లను అయితే హైలైట్ చేశారు. 6 న్యూస్లు ఏంటి అన్నది అయితే నేను మీకు చదివి వినిపిస్తాను. సో ఈరోజు మనకి ఏంటి అంటే తెలుగు భాష దినోత్సవం అనమాట. దానికి సంబంధించి డిజిటల్ విప్లవానికి భారత్ ముఖ చిత్రం అంటూ నిన్న నరేంద్ర మోడీ గారు మాట్లాడిన ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు హైలైట్ చేశారు. అలాగే రెండోది ఈరోజు జగనన్న విద్యా దీవెన నిడుదల విడుదల ఈరోజేనంట. అది చిత్తూరు జిల్లా సీఎం జగన్ పర్యటన, నగరిలో బటన్ నొక్కనున్న సీఎం అంటూ ఇంకొక ఇన్ఫర్మేషన్ హైలైట్ చేశారు. అలాగే జగన్ స్పీడ్, 3 కార్యక్రమాలతో దూకుడు, బస్సు యాత్రలు సురక్ష, ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాలు జోరు, కేడర్కు దిశానిర్దేశం, ఎన్నికలపై వైసీపీ ఫోకస్, జనంలోకి దూసుకుపోండి, బాగస్ ఓట్లపై అప్రమత్తం, కొత్త వారిని చేర్పించే అంశంలో జాగ్రత్తలు అంటూ ఒక ఇన్ఫర్మేషన్ హైలైట్ చేశారు. ఇక పౌష్టికాహారం రేషన్ పంపిణీ అంటూ సెప్టెంబర్ నుంచి 45 బియ్యం పంపిణీ అంటూ ఇంకొక న్యూస్ను కూడా హైలైట్ చేశాడు. వృద్ధులు కాదు వారధులు, ప్రస్తుతం యువ భారత్, మున్ముందు వృద్ధ భారత్, వారి బాగోగులపై నిర్లక్ష్యం తగదు అంటూ ఇంకొక న్యూస్ను కూడా హైలైట్ చేశారు. ఇక కుటుంబ రాజకీయాలకు పాతరేద్దాం, వారసత్వ రాజకీయాలను అంతమొందించాలు, మేమే వస్తామంటూ నిన్న అమిత్ షా తెలంగాణలో మాట్లాడిన ఇన్ఫర్మేషన్కి సంబంధించి న్యూస్ను కూడా వీళ్ళు హైలైట్ చేశారు. అలాగే రండి కూర్చోండి, స్విమ్స్ సూపరింటెండెంట్ వినమ్ర సాంప్రదాయం అంటూ ఆయన టేబుల్ మీద థ్యాంక్స్ ఫర్ సిట్టింగ్, ఇట్స్ యువర్ రైట్ అంటూ ఇంకొక న్యూస్ను కూడా వీళ్ళు హైలైట్ అయితే చేశారు. ఇది ఆంధ్రప్రభ న్యూస్లో హైలైట్ చేశారు. సో వార్త మనం మెయిన్ ఎడిషన్ చూసుకుంటే కనుక వాళ్ళు ప్రచురించడం ఇట్లా అయితే ప్రచురించారు. ఇందులో ముఖ్యంగా ఒక 5 న్యూస్లు అయితే ఉన్నాయి. పారిశ్రామిక రంగంలో అంటూ జగన్మోహన్ రెడ్డి ఏదైతే హైలైట్ చేసి ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత ఇస్తున్నారో దానికి సంబంధించిన న్యూస్ని అయితే హైలైట్ చేశారు ఇక్కడ. అలాగే నిన్న G20 సదస్సులో నరేంద్ర మోడీ గారు తెలుగు భాష గణం పురాతనం అంటూ కొన్ని న్యూస్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఆయన నిన్న చెప్పారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. అలాగే నిన్న మనకేంటి అంటే సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు ఆంధ్ర తెలంగాణ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఒకటి హైలైట్ చేశారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. చంద్రునిపై ఉష్ణోగ్రతలు, దక్షిణ ధ్రువం వద్ద వాతావరణ పరిస్థితిపై సమాచారం పంపిన విక్రమ్ ల్యాండర్ అంటూ దానికి సంబంధించిన ఇంకొక ఇన్ఫర్మేషన్ హైలైట్ చేశారు. అప్పుడు 1000, ఇప్పుడు 5000 అందకుండా పోతున్న ఇసుక, కోర్టు నిషేధం విధించినా ఆగని అక్రమ తవ్వకాలు అంటూ ఇంకొక ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. సో నెక్స్ట్ ఇసుక దోపిడీపై 3 రోజుల పాటు టీడీపీ నిరసనలు అంటూ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, టీచర్ల మత ప్రచారం చేస్తే కఠిన చర్యలు అంటూ బాలల హక్కుల పరిరక్షణ సంస్థ అంటూ ఇంకొక న్యూస్ని హైలైట్ చేశారు. ఇక మనం ఎన్టీఆర్ చిత్రంలో 100 వెండి నాణ్యం నేడు ఆవిష్కరించనున్న రాష్ట్రపతి ముర్ము అంటూ ఇంకొక న్యూస్ను కూడా హైలైట్ చేశారు. ఇది ఈరోజు వార్తా న్యూస్ పేపర్లో హైలైట్ చేసిన న్యూస్.